ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం ప్రారంభించాడు ఆనాడు ప్రజలందరినీ కోరాడు ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ తల వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఇప్పుడు ఏకంగా ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక మంది ఉంటే ఏమైంది ఆ ప్రత్యేక హోదాని ఈ సభాముఖంగా ఆ సైకో జగన్ నేను నిలదీస్తున్నా ఈ ఎంపీలు ఏ పనిలో ఉన్నారో తెలుసా మీకు ఒక ఎంపీ బాబాయ్ లేపేసి అరెస్ట్ కాకుండా ఢిల్లీలో ఉన్న ప్రజల్ని బతిమలాడుతున్నాడు ఇంకొక ఎంపీ ఏకంగా సిప్పేదేరిసి మొత్తం దేశానికి చూపించాడు మూడో ఎంపీ యూట్యూబ్ వీడియో రీల్స్ చేస్తూ ఇంకా పూలేండియా అని అడుగు తినే పరిస్థితి ఈరోజు నాలుగో ఎంపీ కొడుకు ఢిల్లీ స్కామ్ లో దొరికితే పాపం మా కొడుక్కి బేలిపిచ్చే పిచ్చే ఒక ఎంపీ ఉన్నారు ఇంకా చివరగా ఇంకొక ఎంపీ భార్య కొడుకు ఆడిటర్ని వైకాపా నాయకులు కిడ్నాప్ చేస్తే ఆ ఎంపీ ఏకంగా హైదరాబాద్కి పారిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారు ఏం పొడిసారని నేను ఆలోచిస్తే నాకు ఒకటే అర్థమైంది ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి చంచల్గూడ జైల్లో స్పెషల్ స్టేటస్ ఖైదీ మాత్రమే తీసుకొచ్చాడు